वेलकम टू वुमेन्स वर्ल्ड मगव की अंदम तो पाटु आभरणालु एंतो इंपॉर्टेंट असलु ये ड्रेस वेसुकुंटे एलांटी आभरणालु वेसुकोवाली ये पार्टीस की एला रेडी अव्वाली अवन्नी एक्सप्लेन चेयडानिकी नेनु रेडीगा उन्नानंडी प्रस्तुतं मनं सोमाजीगूडलोनी नीरूस लो उन्नामु इक्कड उन्न लेटेस्ट कलेक्शन नी चूसेद्दां ओके व्यूअर्स చూస్తున్నారు కదా నా పక్కన ఎంతో మంచి వైలెట్ అండ్ క్రీమ్ కలర్ గాగ్రా ఉంది సో గాగ్రా అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అండ్ ఎస్పెషల్లీ వచ్చేసి గాగ్రాస్ మనం మ్యారేజెస్ లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము సో ప్రతి ఒక్కరికి మ్యారేజెస్ కి వెళ్ళినప్పుడు లైక్ మా మీద అందరి లుక్ ఉండాలి మేము స్పెషల్ గా కనిపించాలి అన్న థాట్ ఉంటుంది సో ఐ హోప్ ఇలాంటి గాగ్రా వేసుకుంటే డెఫినెట్ గా అందరి లుక్స్ మీపైనే ఉంటాయి చాలా మంచి కలెక్షన్ అండి లైక్ बॉर्डर इच्छा मन की अंड बीड्स मोती स्टोन तो मन की फ्लावर्स इच्छा अंड नेटेड चुन्नी तो वेलवेट टॉप इच्छा अंड किंद वस्ते लोपल मन की बनारस लाइनिंग क्लॉथ वच्चिंदी लाइनिंग क्लॉथ वच्चेसी मन की आउटसाइड नेटेड तो मन की फिनिशिंग चेसारु अंड स्टोन्स वर्क किंद चूस्ते लाइक बॉर्डर चूस्ते చాలా హెవీ వర్క్ ఇచ్చారు మనకి స్పెషల్లీ నైట్ మ్యారేజెస్ లో ఇది చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది సో ఈ గాగ్రా మీదకి ఇలాంటి జ్యువెలరీ వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇందాక మనం చూసిన గాగ్రాకి జ్యువెలరీ అండ్ పర్స్ ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి సో ఇందాక మనం చూసిన గాగ్రా చాలా హెవీగా ఉంది కాబట్టి ఎక్కువగా జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా లైట్ గా వేసుకుంటే సరిపోతుంది సో దానికి మ్యాచింగ్ నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను సో ఇక్కడ మనం చూస్తున్నామండి వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ సో దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ మనకి చూస్తే వైలెట్ కలర్ స్టోన్స్ అండ్ పూర్తిగా గోల్డెన్ కలర్ వర్క్ తోని మనకి హెవీ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయండి సో దీంతో పాటు మనం క్యారీ చేయడానికి బ్యూటిఫుల్ పర్స్ ఒకటి ఉందండి లైక్ మనకి చూస్తున్నట్టయితే మల్టీ కలర్ పర్స్ ఇది లైక్ ఆల్ కలర్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ గోల్డెన్ కలర్ కూడా దీంట్లో మిక్స్ ఉంది కాబట్టి సో మనం దీన్ని ఇలా వేసుకొని లైక్ మన చున్నీ వన్ సైడ్ హోల్డ్ చేసుకొని గాగ్రా చున్నీని వన్ సైడ్ వేసుకొని ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఈ పర్స్ కనుక క్యారీ చేస్తే డెఫినెట్గా చెప్తున్నాను అందరి లుక్స్ మీ మీదే ఉంటాయి అంత బ్యూటిఫుల్గా ఉంది సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి ఇయర్ రింగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్ చూసాం కదండి మరి ఇప్పుడు హ్యాండ్స్ కి ఎలాంటి బ్యాంగిల్ వేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ గాగ్రా చాలా హెవీగా ఉంది కాబట్టి మనకు బ్యాంగిల్స్ కూడా ఎక్కువగా వేసుకోవడానికి అవసరం లేదండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్ ఒకటి ఉందండి మనకి లైక్ టూ సైడ్స్ పికాక్ వచ్చింది లైక్ ఇంచుమించు మన గాగ్రాకి మ్యాచింగ్ కలరే ఉందండి సో మొత్తం గోల్డెన్ కలర్ షేడ్తో వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక లైక్ ఫుల్ పికాక్ మనకి స్టోన్స్ తో వచ్చి ఉంది చాలా నీట్ గా బాగుంది మనకి అంటే లైక్ ఎలాంటి సైజ్ వాళ్ళకైనా చాలా ఈజీగా వస్తుంది మీరు అనుకుంటున్నట్టున్నారు ఈ సైజ్ చాలా చిన్నగా ఉంది అని బట్ అలా ఏం లేదు ఇది ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ అవుతుందండి సో మనకి ఎలాంటి సైజ్ వాళ్ళైనా దీన్ని ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను దీన్ని ఎలా వేసుకోవాలో చాలా సింపుల్ అండి ఇలా ఓపెన్ చేసి ఇలా వేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా గ్రాండ్ లుక్ ఉందండి మనకి ఎందుకంటే ఆల్రెడీ గాగ్రా చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి మనకి ఈ బ్యాంగిల్ చాలా బాగా సూట్ అవుతుంది నీట్గా సింపుల్గా చాలా బాగుందండి సో ఆ గాగ్రా మీదకి ఇలాంటి జ్యువెలరీస్ అయితే చాలా బాగుంటుంది సో డెఫినెట్లీ యూ ట్రై దిస్ వన్ ఆల్సో చూస్తున్నారు కదండి వండర్ఫుల్ పికాక్ గ్రీన్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్లో చుడిదార్ చాలా బాగుందండి చుడిదార్ లైక్ మనం నైట్ పార్టీస్కి వెళ్ళినా బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినా మ్యారేజెస్ అయినా లేకపోతే కాలేజెస్లో ఈవెంట్స్ అయినా కూడా యంగ్స్టర్స్కి చాలా బాగుంటుందండి ఈ డ్రెస్ మనకి ఇక్కడ నెక్ దగ్గర మొత్తం బనారస్తో మనకి బనారస్ క్లాత్తో ఇచ్చారండి అండ్ లోపల చూస్తే కనుక మనకి లోపల షిమ్మర్ లైనింగ్ క్లాత్ ఇచ్చారు అండ్ పైన వచ్చేసి నెట్టెడ్ ఇచ్చారండి అండ్ కింద వస్తే కనుక సేమ్ బనారస్తో మనకి బార్డర్ ఇచ్చారు సో ఈ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే లైక్ కింద సింపుల్గా స్వీట్గా నీట్గా ఉందండి అండ్ ఈ డ్రెస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ ఇచ్చారండి కంప్లీట్గా మీరు చూస్తున్నట్టయితే బ్యాక్ సైడ్ లైక్ ఫ్రంట్ ఎలాంటి వర్క్ ఉందో సేమ్ మనకి యాజ్ టీజ్గా బ్యాక్ కూడా మనకి ఇచ్చారండి ఒక పెద్ద ఫ్లవర్ మనకి నెక్కి వచ్చేసింది అండ్ కింద కూడా లైక్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ ఏదైతే ఉందో మనకి బ్యాక్ కూడా అదే ఇచ్చారు సో కొన్ని డ్రెస్సెస్కి లైక్ ఫ్రంట్ లుక్ ఉంటుంది బ్యాక్ ఉండదు అనుకోకుండా
ఫ్రంట్ సేమ్ లుక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ లుక్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు డోరీస్ చాలా ఫ్యాషన్ అయిపోయింది, సో మనకి డోరీస్ కూడా ఇచ్చారు. వాటికి సేమ్ పికాక్ గ్రీన్ కలర్ బీట్స్ ని ఇచ్చారండి. ఈ బీట్స్ కూడా చాలా బాగున్నాయి, లైక్ మీరు అటు ఇటు నడుస్తున్నా ఇవి లైట్ గా షేక్ అవుతూ ఉంటాయి. సో చాలా బాగుంది ఈ డ్రెస్. అండ్ దీనికి దుప్పట్టా వచ్చేసి చున్నీ మనకి చిన్నగా ఇచ్చారండి, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ చాలా హెవీ వర్క్ ఉంది కాబట్టి మనకి చున్నీ పెద్దగా ఇస్తే కవర్ అయిపోతుంది, లైక్ డ్రెస్ లో ఉన్న షో అంతా పోతుంది కాబట్టి మనకి సింపుల్ గా నెట్టెడ్ క్లాత్ తో వన్ సైడ్ చున్నీ ఇచ్చారు. సో మనం ఇలా వేసుకుంటే గనక మనకి సేమ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ డిజైన్స్ మనకి నీట్ గా కనబడుతుంది. సో ఇలాంటి డ్రెస్ కి ఎలాంటి జ్యువెలరీ వాడాలి, ఎలాంటి పర్సెస్ వాడాలి, ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో వ్యూస్, గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ కాబట్టి మనం మ్యాచింగ్ సెట్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ డ్రెస్కి హెవీ వర్క్ ఉంది కాబట్టి మనం హెవీగా జ్యువెలరీ వేసుకున్నా అంతగా యాప్ట్ అవ్వదు. సో ఇది చూస్తున్నారు కదండి ఈ నెక్లెస్, లైక్ చూడండి చాలా సింపుల్గా నీట్గా ఉంది. మనకి ఒకటే ఒక లీఫ్, లైక్ లీఫ్ లాగా ఉంది మనకి, ఇది ఫ్లవర్ లీఫ్ వచ్చేసి మధ్యలో మనకి ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చి కింద చిన్న వైట్ స్టోన్ బీట్ మనకి ఇలా ఇలా ప్రెస్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా చూస్తే కనుక మనకి డ్రెస్ మ్యాచింగ్ కనబడుతుందండి. చాలా బాగుంది ఈ డ్రెస్. అండ్ దీనికి మనకి ఈ సెట్ చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా, లైక్ మన నెక్ ఇంతవరకు ఉంటుంది కాబట్టి మనం ఇంత సైజ్కి వేసుకుంటే మనకి పూర్తిగా సెట్ అండ్ సెట్కి కింద ఉన్న స్టోన్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీనికి హియర్ రింగ్స్ కూడా వచ్చాయి, చూస్తున్నారు కదండి, హియర్ రింగ్స్ వచ్చేసి మనకి లీఫ్ షేప్లో కనబడుతుంది, బ్యూటిఫుల్ లీఫ్ అనమాట. చూస్తున్నారు కదా ఇంత లాంగ్ వస్తున్నాయి మనకి. సో ఆబ్వియస్లీ గర్ల్స్కి పార్టీస్కి వెళ్తే లాంగ్ హియర్ రింగ్స్ని బాగా యూజ్ చేస్తారు. సో ఈ బ్యూటిఫుల్ సెట్ని మీరు ఈ డ్రెస్ పైన ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రెస్కి లేడీస్కి కంపల్సరీ పర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, లైక్ మన సెల్ ఫోన్ హ్యాంకీ ఇవన్నీ మనం పర్స్లోనే క్యారీ చేస్తాం కాబట్టి ఇలాంటి డ్రెస్కి ఎలాంటి మ్యాచింగ్ పర్స్ని యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇందాక మనము ఈ డ్రెస్కి ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాలో చూపించేశాను కదండి, ఇప్పుడు హ్యాండ్ పర్స్ అండి ఇది. లైక్ మనం హ్యాండ్కి వేసుకోవాలి, బ్యాంగిల్స్ కంపల్సరీ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి గోల్డెన్ కలర్ హ్యాండిల్ ఇచ్చారండి మనకి. లైక్ పర్స్ని చూస్తే కనుక మనకి డ్రెస్కి కంప్లీట్గా మ్యాచ్ అండి. సేమ్ ఈ డ్రెస్లో ఉన్నట్టే స్టోన్స్, పర్ల్స్, థ్రెడ్డింగ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో మనము హ్యాండ్కి బ్యాంగిల్స్ ఏం లేవు అన్న ఫీల్ లేకుండా జస్ట్ ఇది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది, లైక్ బ్యాంగిల్ కి బ్యాంగిల్ లా ఉంటుంది అండ్ పర్స్ కూడా మనకి హ్యాంగ్ అవుతుంది.